పరిపాలన అయితే బాగుంది. సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది అంటారు? బాగుంది. వాటర్ వాలంటీర్స్ సూపర్. అది సూపర్. మన సకాలంలో రావడం కానీ ఎన్నుకోవడం కానీ బాగా జరుగుతుంది. మంచిగానే ఉన్నారు. సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి అంటారా? నవరత్నాల పథకాలు అన్ని అందుతున్నాయా? పథకాలు మాకి అందుతున్నాయి. ఎన్ని నెలలకు అందుతున్నాయి వస్తున్నాయి. బాబు గత టీడీపీ పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కానీ కావలి నియోజకవర్గంలో కానీ ఎలా డెవలప్మెంట్ కానీ ఎలా ఉందంటారు? బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇప్పుడు వార్డు వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు, వస్తున్నారా? వస్తున్నారు. పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయంటారా? ఈ నవరత్నాల పథకాల ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది కదా, ఏం చెప్తారు? అందిస్తున్నాడు, పర్వాలేదు. ఈ ఆరోగ్యశ్రీ పథకాలు కానీ పర్వాలే. దానిపైన వ్యతిరేకత ఉందంటారా లేదంటే ప్లస్ ప్లస్ ఉందంటారా? వ్యతిరేకత ఏం లేదు. సచివాలయం కూడా పర్వాలేదు, చేస్తున్నారు పనులు. బియ్యం ఇస్తున్నాడు సప్లై బాగా ఊళ్ళో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సీఎం గారి బాగానే ఉంది. పరిపాలన అయితే ఎక్సలెంట్, పరిపాలన అయితే అన్నిటికీ బాగానే ఉంది. అన్నీ ఇచ్చిన పథకాలన్నీ అందరికీ సకాలంగా అందుతున్నాయి. కానీ కొంతమంది చేసే విధానాన్ని వేరేగా మలుపుతున్నారు. కానీ పరిపాలన నెంబర్ వన్ వాళ్ళు. వాడండి, 1వ తారీఖు ఇంటికి వెళ్ళి 5 గంటలకే పింఛన్లు ఇస్తున్నారు కదా సచివాలయాలు. అందరికీ ప్రజలందరికీ అందుబాటులో సచివాలయాలు కానీ అన్ని బాగా చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. వాలంటీర్స్ అందరూ ప్రజలకు అందుబాటులో. 1వ తారీఖు 5:30 6 కల్లా పింఛన్లు వేయాలి, ఇంట్లో ఉంటున్నాయి. ఫుల్ హ్యాపీ అందరూ. బాగుందండి, బాగానే ఉంది. మాకు లోన్ గిన్నె వచ్చింది, బాగుంది. ఇంకేం చెప్పాలా? అంతే కదా, అన్నీ బాగానే ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వం అయిన విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కుట్టు కార్మికుల కోసం 10,000 ఆర్థిక సాయం అందిస్తున్నారా? 15,000? 10,000 సార్, 10,000 పడుతున్నాయి సార్. గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం ఇలా ఆలోచించింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంది? గత ప్రభుత్వం మాకేం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం మటుకు 10,000 ఇస్తుంది. కుట్టు మిషన్ వాళ్ళు, కుట్టు మిషన్ వాళ్ళకి పడుతున్నాయి. చేనేత పథకం అంతేగా పడుతున్నాయి. మిగతా వాళ్ళ సంగతి ఏదో మాకు తెలియదు, మా వరకు పడుతున్నాయి. సూపర్గా ఉంది, మాకు బాగా మంచి చేస్తుండాడు. మాకు ఎప్పుడు అండగా ఉండాలి, మాకు మంచిగా జరుగుతుంది. అన్యాయం ఏమీ లేదు, కానీ అర్థం చేసుకోవటం వల్ల జనాలు కానీ పుల్లలు పెట్టి ఆయన్ని దుద్దు కలపాలని చూస్తుంది. ఆయన పరిపాలన సూపర్గా ఉంది, మరీ మరీ ఆయనే రావాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సూపర్గా ఉంది బాబు, మాకు మంచిగా చేస్తున్నాడు, అన్ని విధాల సహాయం చేస్తున్నాడు. పిల్లలకి బట్టలు, పుస్తకాలు, బూట్లు ఇదివరకు ఏ పరిపాలన ఇవ్వలేదు. ఈసారి బాబు బంగారం వాళ్ళు చేస్తుండడు. అర్థం చేసుకోలేని వాళ్ళకి అర్థం కావడం వల్ల, ఆ చేసుకున్న వాళ్ళకి మాత్రం బాబు బంగారం. మాకు మరీ మరీ, మేము ఎలక్షన్ల అప్పుడు మరీ మరీ వింటింటికి తిరిగి నేను కృషి చేసి ఆయనకి ఎంత జగన్ సపోర్ట్ చేశా, ఈసారి కూడా చేస్తాం, తప్పకుండా చేస్తాము, తిరుగుతాం, ప్రతి ఒక్క ఇంటికి పోతాం, చెప్తాం ఆయన గురించి, ప్రచారం చేస్తాం. సంక్షేమ పథకాల రూపంలో కొన్ని వేల కోట్లు పేదల అకౌంట్లోకి వేస్తున్నారు. పిల్లలకి అమ్మ ఒడి కానీ, చేనేత కార్మికులకు కానీ, అలాగే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ కూడా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మరి ఇంత అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు? అది వాళ్ళ గిట్టనే వారు, అంతేగాని వాళ్ళు ఎలాగ రావాలా, ఎట్లాగ వాళ్ళని కుల్లదొయ్యాలా, ఎట్లాగ ఆయన పక్కకి లాగాల అనే ప్రతి వాళ్ళ మనసు ఈగో ఓర్చుకోలేక ఆ విధంగా చెప్తున్నారు. కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఏమి వాళ్ళు అన్నంత మాత్రాన ప్రజలు మార్పు రాదు, ప్రజలు మంచిగానే వేస్తారు. కానీ గిట్టిన వాళ్ళు అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇంతవరకు మాత్రం బాబుని ఎట్టి పరిస్థితుల్లో తప్పుగా పట్టే వాళ్ళు ఎవరు లేరు. వాలంటీర్ పనితీరు ఎలా ఉంది? గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచన తీసుకోలేదు. మరి ఎంత మేర ఉపయోగపడింది ప్రజలకి? ప్రజల మేరకు సమస్యలు పట్టించుకుంటున్నారా వార్డు వాళ్ళని? మేము పింఛన్కి పోతే ఒకరోజు పని ఆపుకొని పింఛన్ కాడ కడిపడి కాపులు కాసుకున్నాం. ఇప్పుడు బాబు తలుపులు తట్టి మేము ఉదయం లేకముందే మాకు వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఏ పని కావాలని అక్కడికి సచివాలయానికి పోతే నీకేం కావాలమ్మా చెప్పు అని ముందు పనులు చేసి మళ్ళీ మేము పనిలో కలుసుకునే ఆస్కారం మాకు కల్పిస్తున్నాడు. మాకు అన్నీ బాగా చేస్తున్నాడు బాబు, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన పరిపాలనే మాకు చాలా చేయూతగా ఉంది. అంటే మహిళల కోసం కుట్టుమిసిన వాళ్ళకి 10,000 ఆర్థిక సాయం అందిస్తున్నారా? అందిస్తున్నారంటారా? ఎందుకంటే నేను పెట్టాను కానీ కట్ చేశారు వాళ్ళు ఆ వాలంటీర్లో. అంటే 18,000 పడుతుండే అవి చాలని దీన్ని కట్ చేశాను.
కానీ బాబు మంచిగా చేస్తున్నాడు, మాకు చాలా చాలా ఇష్టంగా ఉంది. ఇంకా ఇంకా కూడా ఆయనే రావాలా. అంటే ఇంత అభివృద్ధి చేస్తుంటే మరి ప్రతిపక్ష పార్టీలు విమర్శనలు చేస్తున్నారు కదమ్మా, పార్టీ పరిపాలన బాగోలేదు, నాయకులు ఎమ్మెల్యే పనితీరు కూడా బాగోలేదు కావాలని చేస్తుంటారు. అది మాకు నచ్చటంలా వినపడుతుంది కదా. వాళ్ళు పెట్టినా కూడా మాకు చాలా అభిమానంగా ఉంది. పరిపాలన సూపర్గా చేస్తున్నాడు, కానీ ఈ ప్రతిపక్ష పుల్లలు పెట్టేదానికి ఆయన్ని కుళ్ళదొయ్యాలని పేరుతో ఇవన్నీ చేస్తున్నారు. అంతేగాని బాబు చేసే పరిపాలన అర్థం చేసుకుంటే చాలా మంచిగా ఉంది బాబు. మన సీఎం వచ్చినప్పుడు ప్రోగ్రామ్ బాగానే ఉంది, సీఎం గారు వచ్చినప్పుడు ప్రోగ్రామ్ బాగానే ఉంది. ప్రసన్న కుమార్ నల్లపురెడ్డి, ప్రసన్న కుమార్ మంచోడు, మంచోడు పాలన బాగా ఇబ్బంది లేదు. తిరుగుతున్నాడు, ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా తిరుగుతుంది. ఎలా మూడు పథకాలు అన్నీ పనిచేస్తున్నాయి, బాగానే పనిచేస్తాం. రైతు భరోసా తిన్నాను, సచివాలయం అన్నీ అన్నీ బాగున్నాయి, వర్కింగ్లోనే ఉన్నాయి. ఎక్కడైతే పెండింగ్ ఏమి లేదని అప్పటికన్నా ఇప్పుడు కొంచెం మాడిఫై బాగానే ఉంది. కొంచెం వర్కింగ్ జరగడం కానీ వీఆర్ఓ గారు వాళ్ళు సలహాలు ఇవ్వడం మనం, మాకైతే పెనా బ్రిడ్జి కూడా బ్యారేజీ ఓపెన్ అయింది. ఇంకా మా గ్రామం కూడా సస్యశ్యామలంగా బాగానే ఉంది. నెల్లూరు బ్యారేజ్ అవునవును సార్, మాది పోతేడుపల్లి. ఇంకా మాకు ఇంకా కొంచెం పబ్లిసిటీ బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ పొలాల వ్యాపారం కానీ డైరెక్ట్ బ్రిడ్జి పెట్టింది కాబట్టి హైవే పక్కనే కాబట్టి బాగుంది. ఇంకా టూరిజం డెవలప్మెంట్ చేస్తాండి. ఆత్మూర్ బస్ స్టాండ్ ఏదో ప్రపోజల్ పెట్టారు, బాగానే ఉంది సార్. జగన్ గారు కూడా వచ్చారు, అదే వచ్చారుగా, వచ్చి మాకు కూడా ఇక్కడ పెన్న బ్యారేజ్ ఓపెన్ చేశారు. బాగానే ఉంది పాలన, బాగానే ఉంది. దగ్గర దగ్గర 5 లక్షల ఎకరాలకి నీళ్ళు, 5 లక్షల ఎకరాలకి సాగునీటి కాంగ్రెస్ చూడొచ్చు. బాగా చూడచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు, హ్యాపీగా. రైతుల సమస్యలు ఇప్పుడు చాలా వరకు మెరుగుపడ్డాయిగా. ఇప్పుడు వాటర్ అనేది వస్తే రైతులకి సస్యశ్యామలంగా పొలాలు పండడం అయితేనే రైతు కొంచెం ఆర్థిక నుంచి బాగా బయటకు రావడం బాగానే ఉంది. పాలన బాగానే ఉంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తనని మనం గెలిపించారు, ఆయన అడుగుదాడల్లోనే వర్క్లు కూడా బాగానే జరుగుతున్నాయి. అంటే డెవలప్మెంట్ చేయాలంటే కొంచెం టైమింగ్ కూడా కావాలిగా, 2.5 ఇయర్స్ 3 ఇయర్స్లో కూడా చేయడం కష్టం. అందులో మన అమరావతి కొంచెం ఆర్థిక పరిస్థితులు ఉంది, ఇంకొంచెం చూడాలిగా. ఇంకా 2 సంవత్సరాలు ఇంకా వర్కింగ్ చూడాలి, ఇంకా ఉంది పెండింగ్ ఉంది. మిగతా పెండింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తారని హామీ ఇచ్చారు అనిల్ కుమార్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఈయనిద్దరు అట్లా 1 బై 1 చేసుకుంటూ వస్తున్నారులే. మనం తొందరపడి ఏది కూడా ఇంట్లో ఉంటే 10 మంది భోజనాలు పెట్టుకున్నాం, లేకుండా చూసుకొని చేయాలిగా. ఆ వ్యవస్థలోనే ఉన్నాడు ఆయన కూడా, కుర్రోడైనా కొంచెం పర్లేదు, అన్ని చూసుకోవాలి, సహకరించుకొని. రాష్ట్ర పరిపాలన అంటే అంత ఆషామాష కాదు కదండి, చేసుకోవాలిగా. చేస్తున్నాడు లేకు ప్రజానాయకుడిగా ఖచ్చితంగా అనుకోవచ్చు, 100% షూర్. ఇది మానవ రీతి సహజంలో అబ్బాయి. ఇప్పుడు సీఎం అనేవాడు రాష్ట్రం మొత్తానికి న్యాయం చేయలేడు, ఎవరికొరకు అన్యాయం అనేది కాదు, కానీ వర్కింగ్ చేయలేరుగా ఎవరైనా. ఒక గ్రామంలో ఒక నాయకుడు ప్రెసిడెంట్ అందరికి న్యాయం చేయలేడుగా. అంటే పరిపాలన అపోజిషన్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఆపోజిట్ క్యాండిడేట్స్ అవన్నీ అంటూ ఉంటారులే, కానీ రాజ్య పరిపాలన చేసేవాళ్ళు కదా అర్థం అవుతుంది. చేయాలిగా, ఆర్థికంలో ఉన్నాం మనం, డబ్బు అయితే లేదు సస్యశ్యామలంగా. ఇది పూడ్చుకుంటూ రావాలంటే కొంచెం టైం కావాలి, దానికి మనం వ్యతిరేకతను తీసుకుంటే అవి మనం ఎవడేం చేయలేం. మన కుటుంబంలో కూడా మనకి ఏదైనా సమస్య వస్తుంది చెప్పుకోలేంగా, సహజంలే ఏం కాదు. ఖచ్చితంగా చేస్తున్నారు, ప్రజల వద్దకే పరిపాలన అన్నది మాత్రం. డోర్ టు డోర్ కూడా రన్నింగ్లు ఈ వాలంటీర్లు సచివాలయం మేము మెంబర్స్ అందరూ కూడా వచ్చి డోర్ టు డోరు గ్యాదరింగ్లో ఉన్నారు, టచ్లోనే ఉన్నారు. అంటే ఆ గ్రామంలో ఉన్న సస్యశ్యామలం ఏమి ఎట్లా ఉన్నాయి ఏదైనా చూసుకుంటున్నారు. ఇంకొంచెం నన్ను అడిగితే గ్రామ కమిటీ సచివాలయంలో వాలంటీర్లు పెట్టడం కూడా ఒక రకంగా గ్రామానికి అభివృద్ధి అయ్యే పాటే, కానీ ఒక గ్రామం అందరూ వచ్చి కూడా పంచాయతీ చెప్పుకోవాలని కొంతమంది ఉన్నప్పుడు వాలంటీర్లు డోర్ టు డోర్ వెళ్తున్నారు, వాళ్ళు సమస్య చెప్పుకుంటారు, వర్క్ చేస్తున్నారు, అట్లా కొంచెం సాగిపోతున్నారు. ఏం అదే రైతుల గురించి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడుగా, గిట్టుబాటు రైతులకి మనం అందించాలా, దానికి వాలంటీర్లు సహాయం చేసి వాళ్ళ వల్ల చేస్తామని ఇచ్చాడుగా. అది ఇక్కడ చెప్తున్నారు, 1000 పదులు జేజీలు అయితే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సీఎం గారు హామీ ఇచ్చాడు కాబట్టి దా తదుపరి ఏసీడీ వేసుకొని రైతులు సహకరించుకొని వాటర్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఈ కల్చర్కి ఏ పంట వేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు రైతులు చేస్తారులే. ఈసారి బాగానే ఉన్నాయి, ఈసారి బాగానే ఉన్నాయండి, రేట్స్ బాగానే ఉన్నాయి. రైతులు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు, పొలాలు కూడా బాగా పండినాయి. ఇప్పుడు కూడా 1000 పదులు 9000కి 8000కి 10000 లోపు కొలిసేవాళ్ళు, ఈరోజు 14000 ఇందులో 15000 దాకా ప్రజెంట్ రేట్ ఉంది. ఒక పుట్టు మీద 5000 అంటే నీకు కనీసం
ఒక రైతు 4 ఎకరాలు వేసుకున్న ఒక 20 వేలు ఒక 10 వేలు 20 వేలు పొందినట్టేగా ఆదాయం పొందినట్టు. ఇంతకుముందు చంద్రబాబు ఇలాంటివన్నీ చేయలేదండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. సరే ఆ పార్యప్ప పాలనలో అట జరిగింది, ఈ పాలనలో ఇట్ట జరుగుతుంది. మనం ఏదైనా ఉన్నదే చెప్పుకోవాలి, కానీ లేదని గురించి ఏం చెప్పుకోకూడదు. ఎవరెవరు అభిప్రాయం అది, నా అభిప్రాయం ఇది. ఏదైనా ప్రభుత్వ పాలన జరుగుతూ ఉంటుందండి, రకరకాలుగా జరుగుతుంది. మాకు ఈ సీఎం మంచోడు, ఈ సీఎం ప్రజెంట్ జరిగే చూసుకోవాలా, జరిగేది చేయాలా. చేసేవాడు మాట మనం పడించుకోవాలి. ఇప్పుడు చేయలేని వాళ్ళ మాటలు పడుచుకోవాలి, మనం ఏం చేయలేము.